కేంద్రం నుంచి పరిష్కారం రాకపోతే కోర్టుకు వెళ్తామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎంసెట్ డేట్ల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చెప్పిన డేట్ల ప్రకారమే ఎంసెట్ నిర్వహిస్తామన్నారు గంటా. అన్ని అధికారాలు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక రెండు స్టెప్స్ దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, డేట్ మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు చెప్పిన డేట్కి మేము అంగీకరిస్తాం, ఆ డేట్ ఎంసెట్ పెడతామని చెప్పాం. అంతేకాదు ఒక స్టీరింగ్ కమిటీ లాంటిది పెట్టుకుని మీరు కన్నర్గా ఉండండి, మేము కోకన్నర్గా ఉంటాం, కలిసి మనం ఎగ్జామ్స్ పెట్టుకుందాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లేదంటే మళ్ళీ వీళ్ళు పిల్లలు రెండు ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళ యొక్క రెండు సిలబస్లు రెండు పేపర్లు కూడా యూనిఫామ్ స్టాండర్డ్స్ తో ఉండవు, మళ్ళీ ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా రీఆర్గనైజేషన్ స్పిరిట్ ని గౌరవించినట్టు కాదు అని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళు మొండి వైఖరి వెళ్తా ఉన్నారు. వెంకయ్యనాయుడు గారితో మాట్లాడాం, అలాగే కేంద్రం నుంచి కూడా పరిష్కారం లభించకపోతే ఫైనల్ రిసార్ట్ కింద అవసరం వస్తే న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ అవుతాం. అయితే ఈ సందర్భంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే మా అప్పీలు, మీరు ఈ రాష్ట ప్రభుత్వాల వివాదాలను బట్టో లేకపోతే దొంగలను బట్టో మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడడం అవసరం లేదు. మీకు ఏదైతే ఎంసెట్ డేట్స్ అనౌన్స్ చేశామో ఆ డేట్స్ ప్రకారం ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతాయి. అది ఉమ్మడిగా జరుగుతాయా లేకపోతే విడివిడిగా జరుగుతాయా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. బట్ మీరు మాత్రం ఆందోళన చెందకుండా మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎప్పటికైనా సరే ఇంకా సమయం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ స్పిరిట్ ఉందో దాన్ని గౌరవిస్తూ ఈ ఉమ్మడి పరీక్షలకి ముందుకు రావాలి, సహకరించాలని చెప్పి కూడా కోరుతాం.